త్యాగాలు చేసే చరిత్ర మీ దగ్గర లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. త్యాగాలు అంటే ఏంటిది? ప్రధానమంత్రి కావల్ ప్రధానమంత్రి కండి అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సోనియా గాంధీ గారిని కోరితే అట్లాగే పోని రాహుల్ గాంధీ గారిని అన్న ప్రధానమంత్రి కండి అని అడిగితే ఆ రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి వాళ్ళ గొప్పదనాన్ని చాటుకున్నారు. నేను బీజేపీ ముఖ్యమంత్రులు కానీ ఈ రాష్ట్రంలో దేశంలో బీజేపీ నాయకులకు ఏమడుతుందంటే ఈరోజు బీజేపీ ఇక్కడ దాకా వచ్చింది అని అంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక అద్వానే మోడీ కాదు అమిత్ షా కాదు ఇంకెవరో కాదు ఇంకెవరో కాదు ఇక్కడి వరకు బీజేపీ వచ్చింది అని అంటే ప్రధానంగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ అయిందంటే కూడా ఆ రోజు అద్వానీ గారు రథయాత్ర వల్లనే ప్రధానమంత్రి బీజేపీ కాగలిగింది. పునాది అద్వానీ వాజ్పేయి అద్వానే అదే నేను అడుగుతున్నా. ఎట్లయితే మా నాయకులు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వాళ్ళ ప్రధానమంత్రి కావాల్సుకునే అవకాశాలు ఉన్నాయి అట్లా కాదు. ఈ దేశానికి మన్మోహన్ సింగే బాగుంటాడు అని వారు మన్మోహన్ సింగ్ గారిని చేసిన ఒక చరిత్ర సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి చరిత్ర ఏంటంటే ఈరోజు మామూలుగా కౌన్సిలర్ పోస్టులకు మాలాంటి ఎమ్మెల్యేల పోస్టులకే కాలు చేతులు కొట్టుకుంటున్నాం. ఇక్కడ నేనే ఉన్నా బీజేపీ నేనే ఉన్నా నా సీటింగ్ కొనికి ఏమంటే ఇస్తున్నా ఇక్కడ బీజేపీ ఉంది. కిషన్ రెడ్డి మాట్లాడతారు ఎన్నిసార్లు కొట్లాడుకోలేదు సీట్ కోసం బీజేపీ వాళ్ళు ఈ కౌన్సిలర్ల కాడ ఎమ్మెల్యేల కాడనే గిన్నే గిన్నె పంచాయతీలు ఉంటాయి మా దగ్గరనే. అటువంటిది ఒక ప్రధానమంత్రి అయితాన్ని అయితము కండి 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 కావాలి అని పదే పదే కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ ఉన్న భాగస్వామ్య నాయకులందరూ కూడా సోనియా గాంధీ గారిని అడిగిండ్రు రాహుల్ గాంధీ గారిని అడితే లేదు మన్మోహన్ సింగ్ గారిని పెడదామని అందరిని ఒప్పించి మన్మోహన్ సింగ్ గారిని పెట్టారు. అది వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళ గుణం అది అది వాళ్ళ చరిత్ర. నేను బీజేపీలో అడుగుతున్నా ప్రధానమంత్రి మోడీ గారు అద్వానీని ప్రైమ్ మినిస్టర్ చేయగలుగుతాడా? ఆ గుణం ఉందా? ఆ గొప్పతనం ఉందా బీజేపీలకు? ఎట్లయితే మన్మోహన్ సింగ్ గారిని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేసిరో అట్లా అద్వానీ గారిని ప్రధానమంత్రిని చేసి యొక్క త్యాగము ఆ గుణము ప్రధానమంత్రికి కానీ అమిత్ షా హోమ్ మినిస్టర్ కానీ లేదా ఆ ముఖ్యమంత్రులు ఈరోజు రోడ్ల పంటి మాట్లాడుతున్న ఆ ముఖ్యమంత్రులు కానీ బీజేపీ సెంట్రల్ బీజేపీ కమిటీకి కానీ ఆ త్యాగం చేయగలుగుతారా? ఉందా? అంటే విలువల లేని ఒక రాజకీయ వ్యవస్థ బీజేపీ పార్టీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి విలువలు లేవు. ఎథిక్స్ లేని పొలిటికల్ పార్టీ